అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ అధిష్టానం. ఢిల్లీలో పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు. సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. కోర్ గ్రూప్ భేటీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్ ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు నేతలు. బీఆర్ఎస్ కి బీజేపీ బీటీం అంటూ రాహుల్ గాంధీ జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపుతో మాట్లాడుతున్నారని ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెసే బీఆర్ఎస్ కి బీటీం అన్నారు. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పుడు కలిసి పనిచేయలేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల డిఎన్ఏ ఒక్కటే అన్నారు. మూడు పార్టీలు ఒకటై తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ నిన్న మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ కు బీజేపీ బీటీమేనో, ఈ రెండు పార్టీలు ఒకటేనో. పూర్తిగా రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడారు. ఆయనకు జ్ఞాపక శక్తి తగ్గినట్టున్నది. గత 15-20 సంవత్సరాలుగా అధికారానికి దూరం కావడంతో మతిమరుపు పెరిగినట్టున్నది, వాస్తవాలు మర్చిపోతున్నట్టున్నది. ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకున్నారు, ఎవరితో ఎవరు కలిశారు తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు. బీజేపీపై రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీ బలంగానే ఉందన్న ఆయన రాహుల్ కు ఎందుకు భయమేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తమ ప్రధాన అస్త్రం మోదీనే అని చెప్పారు లక్ష్మణ్. రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల జాబితా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పారు. దో చార్ దిన్ మే హో జాయేగా హమారా తో పూరా తయారీ హై. చునావ్ కే లియే హమ్ నయే కామ్ కర్తే, 5 సాల్ 24/7 కామ్ కర్నే వాలే. చునావ్ కే లియే అలగ్ రణనీతి బనాయేంగే మగర్ హమారే కార్యకర్తా పూరే హమారే భారతీయ జనతా పార్టీ కి జితనే భీ హై ఔర్ జిల్లా మండల్ శాఖా సబ్ సక్రియ హై ఔర్ బీఆర్ఎస్ కే ఖిలాఫ్ ఇత్నా హవా బన్ గయా తెలంగాణ మే వో హవా హమ్ ఓట్ కే మాధ్యమ్ సే బీజేపీ కు ఆజ్ జితానే కే లియే హమ్ ప్రయాస్ కర్ రహే. తెలంగాణ యువత కేసీఆర్ సర్కార్ అంతు చూస్తారని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు. నిరుద్యోగులను నట్టేట ముంచారని ఫైర్ అయ్యారు. యువకులకు ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అబద్ధాలు చెప్తూ ఈ ప్రభుత్వం కాలం గడుపుతుందని ఆరోపించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు రామచంద్రరావు. ఉద్యోగాల కోసము ఈ తెలంగాణ తీసుకొచ్చిన మా ఉద్యోగాలు మాకు రావట్లేనేటటువంటి ఆలోచనతో విద్యార్థులు ఒకవైపు ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉంటే వారు ఆందోళన చెంది నోటిఫికేషన్ లేక కోర్టులలో పడి ఆ కేసులు లీకేజీలు అయి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే దానిని కూడా ఇది ఆత్మహత్య జాబ్స్ వల్ల కాదు, ఆమె జాబ్ కే అప్లై చేయలేదని చెప్పేసి అబద్ధాలు అన్నటువంటి ప్రభుత్వం ఇది. రాష్ట్ర బీజేపీలో మార్పు రావాలంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్న ఆలే శ్యామ్జీ పార్టీలోకి రావాలన్నారు హైదరాబాద్ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆలే నరేంద్ర సోదరుడు ఆలే శ్యామ్జీ వస్తే రాష్ట్రంలో బీజేపీ మార్పు ఖాయమన్నారు. ఆలే శ్యామ్జీని పార్టీలోకి తీసుకుని రావడానికి కిషన్ రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ నేతలు కృషి చేయాలన్నారు. అంతేకాకుండా జాతీయ నాయకత్వంతో బీజేపీ నేతలు మాట్లాడాలన్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా ఒక మంచి మార్పు వచ్చింది. మనము కాంగ్రెస్ రాజ్యం చూసినాం, ఈ టిఆర్ఎస్ రాజ్యం రెండు సార్లు చూసినాం, కానీ మన తెలంగాణకి ఏమి కూడా మంచి జరగలేదు. ఎక్కడెక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ అభివృద్ధి కానీ చాలా మంచి ఉంది, వ్యవస్థ కానీ చాలా మంచిగా ఉంది. అందుకోసం మన తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తే మన తెలంగాణ బాగుపడుతుంది, మంచి డెవలప్మెంట్ అవుతుందని ఒక ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు ప్రచారంలో దూసుకు వెళ్తోంది బీజేపీ. రేపు దుబ్బాకకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రానున్నారు. ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొంటారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రుల సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రజాకర్షమైన మేనిఫెస్టోను తయారు చేసేందుకు వివేక్ నేతృత్వంలోని కమిటీ విస్తృత సమావేశాలు నిర్వహిస్తోంది.